అదేంటి మంత్రి గారు, అపచారం చేసిన తిట్టకుండా అలా వదిలేశారు. చూడండి, ఈ రోజుల్లో పల్లెటూళ్ళు బోసిపోయి ఉండడానికి కారణం ఇలాంటి కుర్రాలు లేకనే. ఒకప్పుడు భోగి మంటలకి నవరాత్రులకి ఇలాంటి కుర్రాల వల్లనే ఎంతో సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద చదువులని సాఫ్ట్వేర్లని సిటీలో ఉండడం, ఒకవేళ ఊరికి వస్తే టీవీలు కతుక్కుపోవడం, ఏదైనా అంటే అఫీషియల్ చీ పనికి మాలిన అఫీషియల్. ఆ సుబ్బుగాను చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మనం కాపాడుకోవాల్సింది ఇటువంటి కుర్రవాళ్ళనే. అయితే అయింది కానీ, సుబ్బుగాడు మనకి మంచి ఐడియా ఇచ్చాడురా. ఏంటని గారు? వాడు ఆవు పాలు స్కాన్ చేశాడు కాబట్టి మనం గేదె పాలు స్కాన్ చేద్దాం. ఎక్కడని గారు? ఇంకెక్కడ రా, మన సామెలక్క దొడ్లో. సామెలక్క వస్తుందో చూసుకోరా రే. అలాగే గారు. మామూలు బ్రెయిన్ కదండి, తోడిపేడ బ్రెయిన్ అండి. ఒకడక దాన్ని బ్రిలియంట్ బ్రిలియంట్ బ్రెయిన్ అనాలరా. పట్టుకో, లాగేద్దాం, మొత్తం లాగేద్దాం. వచ్చేసినాయి పాలు వచ్చేసినాయి అన్నయ్య గారు, ఇక్కడ పాలు వచ్చేసినాయి అన్నయ్య గారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు చెప్పరా, చిన్నప్పటి నుంచి పొదుకడ పాలు తాగాలని కోరిక అన్నయ్య గారు. ఎందుకు ఓసిగా వస్తే యాసిడ్ కూడా వదలకూడదు. తాగు అయిపోయారా శిలక. అన్నయ్య గారు అమృతం అండి, అమృతం. నాది చిన్న కోరిక. ఏంట్రా? పొదుక్కడ పాలతో టీ కాచుకొని తాగాలని ఉంది అన్నయ్య గారు. చిన్న పేవర్ అన్నయ్య గారు, అంత పోతే ఇంటి కట్టుకెళ్తాను అన్నయ్య గారు. అదేంటి అన్నయ్య గారు అలా ఆగిపోయింది? ఓన్లీ టీవీ యాంకర్ లెక్క కమర్షియల్ బ్రేక్ ఎదురుకొద్దా? ఎయిట్స్ అయ్యరా. ఏదులు పాలే కాకుండా డికాసన్లు కూడా చేస్తున్నాయా? ఏదైతే మనకంటే హ్యాపీగా తాగేద్దాం. అర్థం కాదు గానీ చెప్పేసి. అన్నయ్య గారు, రంగు రుచి చిక్కదనం చల్లదనం టేస్ట్ అదిరిపోయింది. ఈ గేదెని హైదరాబాద్ తీసుకెళ్లి పాలతో పాటు డికాషన్ ఇచ్చే గేదెని అమ్మేస్తే మనకు నేనే కుక్కలు కొడకల్లారా, నా గేదె పాలు నేనే ఫుల్ గా పెట్టుకుని దొంగతనం చేస్తారా? సచ్చినారా దొంగల కొడకలరా. చిలక జట్టు తెగిపోయిన ఆనకట్ల తయారైంది. వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి, ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. రెండు బంతులు మిగిలి ఉన్నాయి, మూడు పరుగులు సాధించాలి. ఆల్రెడీ ఎంపైర్ గారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాను, దగ్గర పెట్టుకున్నాడు. చిలక టీం పీకల్లో కష్టంలో కూరుకుపోయింది. ఒకే ఒక పంక్తిలో మూడు పరుగులు సాధించాల్సి ఉంది. క్రికెట్ తొక్కుడు పెళ్లాడే పొట్టుడు మాత్రం క్రీజ్ లో ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చిలక జట్టు విన్ అయ్యే అవకాశం లేదు. ఎంపైర్ మన ఆపర్ గుర్తుంది కదా, పొట్టోడి మొహంలోని చెవట్లు జలపాతాల్లో వస్తున్నాయి. సుప్పు పంతిని నిప్పు కొల్లా విసురుతున్నాడు. వాటే అదృష్టం, వాటే అదృష్టం. పొట్టోడు బ్యాట్ ఒప్పుకుపోయినా బేట్ బాగుంది, వైడ్ వచ్చింది. ఇంకా కేవలం ఒకే పంతి మిగిలింది, రెండు పరుగులు చేయాలి. సుప్పు పంతి విసిరాడు, అద్దాల మేడ పగిలిపోయింది, పొట్టోడు గూగులు గల్లాంత అయిపోయింది. చిలక టీం కి అద్భుతంగా ఒక పరుగు కలిసి వచ్చింది. పొట్టోడికి అదృష్టం పిచ్చి గూడ్లా పట్టింది, ఎంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఇప్పటికి మ్యాచ్ డ్రా అయింది, ఇక కావాల్సింది ఒక్క పరుగు మాత్రమే. ఇప్పుడు అర్థమైందారా ఎవడు హీరోనో ఎవడు జీరోనో? అవునరా, మా 10 మంది సున్నాలకి పక్కన ఊడి పెడితే 1000 కోట్లు అద్దిరా మా బావంటే. వన్నేరా మా ఓడెప్పుడు నెంబర్ వన్నాయి. మీకుండాలరా సిగ్గు మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు. రేయ్ పదేంద్ర, రేయ్
బెట్టింగ్ డబ్బులేరా? రై ఇచ్చేయండి రా. ఏంటి ఇచ్చేది, ఇక్కడ మ్యాటర్ లేదు. అదేంట్రా, ఎలాగైనా గెలిపించేస్తామని సందాలు కూడా పోగేలేదురా. రే లేవా, ఏంటా గుసగుసలు? రేపు ఇద్దాం లేరా? రేపు సాయంత్రం కల్లా ఇవ్వలేదనుకో, ధనుంజయ్ నాయుడు గారు చెప్పి మీ కాలు చేతులు ఇరకొట్టిస్తా ఏమనుకున్నారు? ఆడు గ్యారంటీగా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడురా. అయిపోయింది దాని గురించి ఎందుకురా? ముందు ఆ డబ్బులు అని మోహన్ ఎలా కొట్టాలో ఆలోచించు. ఈ విషయం ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళిందనుకో, అనవసరంగా ఎదవగోల. అరే బావా, మొగలేంటే అలా మాసిపోయి రేపు ఆసిపోతే టెన్షన్తో ఏమైందిరా? మ్యాచ్ దొబ్బింది మా సంగతి వదిలే గానీ, ఇంతకీ ఎవరు కొత్త పెడక ఎక్కడ పట్టేవండి? అదే కొత్త బిస్కెట్ డాక్టర్ లీటర్ బిల్లకుమార్ కూతురు పట్టి ఆరోయింది, టిఫిన్ చేద్దామని ఏటుకోటి తీసుకెళ్తున్నారు బావా. చీ, దీని అమ్మ జీవితం. ఈ అమ్మాయిలు ఏంట్రా, అందరూ ఆటో వాళ్ళకే పడిపోతారు. మనలాంటి వాళ్ళం ఎంత ట్రై చేసినా ఒక పడితేంట్రా. ఏ ఇటు ఫైవ్ స్టార్ చాక్లెట్ అంత బాగా నచ్చిందంటే చూడమ్మా బక్క, దానికి స్పెషల్ టాలెంట్ కలర్ కావాలమ్మా. ఓ నువ్వేం మాట్లాడాలి టాలెంట్ గురించి, నువ్వేమో కలర్ గురించి, ఆడేం బ్యాటింగ్ గురించి. ఒరే నువ్వు చెక్క మూసుకుంటావా? హలో హలో, గుడ్ ఈవినింగ్, హాయ్. ఒరే బక్కడా, ఎవరు ఆడవయసులో ఉంది? అవునరా, అమ్మాయి కొంతే. నీకేనండి పిల్లలు బిస్కెట్లు పడేది? చెప్పండి. మా బావగాడు కూడా మార్గదర్శనం చేరాడు, ఓ క్రీమ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. అవసరం లేదండి. ఎరా నిజమా? ఏంటి ఏంటి, నీకు లవర్ ఉందా? ఉంది. అంటే నీకేంటి? అరే ఎప్పుడు క్రికెట్ వికెట్ పరిగెట్టు అంటుంటావు, అలాంటిది నీకు పప్పు ఉందంటే నమ్మాలా? అరే నువ్వేమో విరాట్ కోహ్లీ ఏంట్రా నీ బ్యాటింగ్ చూసి ప్రేమించడానికి? రే నాకు లవర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నువ్వు పోరా? అరే నువ్వు పోరా అన్నా రారా అన్నా నేను నమ్మనంటే నమ్మనరా. నీ నమ్మకం మీద నా బెట్ట. బెట్టరా. ఎంత ఎంత నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు, నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. సరేరా నేనే చెప్తాను, మా బావగాడు తన లవర్ రేపు నీకు చూపిస్తాడు. 1000 రూపాయలు పందమా? అయిపోయి 1000 రూపాయలా? అయిపోయి ఎక్కువైపోతానురా. ఎదవకానా 2000 పెట్టా. ఆరిపోయే ల్యాంప్కి లైటింగ్ ఎక్కువ అంటే ఇదే, ఎలా ఎడితే వేడు. సరేరా, సుబ్బుగాడికి లవరం లేదు లపాకి లేదా నేను ప్రూఫ్ చేస్తా. 2000 పందాం పరా. ఎక్కడికి? అమ్మాయిని చూపిస్తాను కదా. ఎప్పుడు పడితే అప్పుడు చూపించడానికి. ఆ అమ్మాయి ఏమన్నా దీనిలో ఆటో ఎక్కేసేట అయిపోనుకుంటున్నావేంటి? పెట్టాను కదా. ఈ పొద్దు ఫ్రెష్ గా గుడికి వచ్చి అక్కడ చూపించాను. కన్ఫర్మ్? కన్ఫర్మ్. అయితే ఓకే. వచ్చేసరికి సాయంత్రం అవుద్ది, ఆ తింకర బుచ్చే ఉండుంటే మనకి తిప్పలు ఎందుకురా? నీకు విషయం తెలుసా? తెల్లేడు. గుళ్ళో మీటింగ్ పెట్టిందే చీటింగ్ చేయడానికి. గుడి చుట్టూరు ఎవరితో తిరుగుతూ ఉంటది, దేన్నో దాన్ని సెట్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఇక్కడ ఎవరు లేరు కదరా? ఎవరో లేరా నాకు తెలుస్తుంది, దేన్నో దాన్ని చూపించారు సగం దరిద్రం వదిలిపోద్ది నీకు. దాన్ని అసలు మనకి ఇలాంటి రిస్క్ అవసరం? ఆ డబ్బులు మ్యాటర్ ధనుంజయనాయుడికి చెప్తే ఇంకా పెద్ద రిస్క్ అవసరమా? ఏమోరా నాకేం అర్థం కావట్లేదు. మేము ఆల్రెడీ రెడీ, నువ్వు రెడీగా చెప్పు. లాల్ గాంధీ రెడీ, ఇక్కడ బేగా తేవల్చండి, బేగా చూపెట్టే. చూపెట్టరా బాబు, చూపెట్టు. కొల్లు మూసం కొంప ముంచేసా బావా, కళ్ళు తెరిచూడు. నువ్వు పడగొట్టింది ఈ అమ్మాయి, నువ్వు మామూలుడు కాదరా బావా. రే చూసి చాలు, బేగ డబ్బులు తీరా. నువ్వు చేయించు బావా. ఒరే కాగ్గా నిన్న డబ్బులు తీరా. అచ్చా ఈ మాత్రం దానికి 2000 చదివించాలా? అమ్మాయి ఎవరు? ముత్యంజయ నాయుడు గారి ఏకైక చెల్లెలు. ఆ అమ్మాయి మన జిల్లాలోనే మిస్ యూనివర్స్. అలాంటి టాప్ ఫిగర్ ను దూరం చూపించి నా లవర్ అని చెప్తే నమ్మేస్తావు అనుకుంటున్నావా? అలా అయితే దీని మీద సంబంధం చూపించి నా పిల్లవని చెప్తే నమ్మేస్తావా? దేనికైనా ప్రూఫ్ కావాలరా, ప్రూఫ్ చూపించు. అరే బావా, ఇది ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ చూపించే. ఇడికి చెత్తేదవా, ఇరికించావు కదరా, ఇళ్ళ చొక్క చెప్తాను పని. ఏదో తన ప్రేమ సక్సెస్ అవ్వాలని, సుబ్బుగడితో పెళ్లి అవ్వాలని తన ముక్కున్న కుంకాన్ని వాళ్ళ వద్దని చూడకుండా ధ్వజస్తంభం దగ్గర వేస్తుంది. దాన్ని మన సుబ్బుగడు పెట్టుకుంటున్నాడు. అదిరా పవిత్ర ప్రేమ అంటే, ప్రపంచంలో ఎంతకంటే పవిత్ర ప్రేమ ఎక్కడ ఉంటుందిరా? చూసావు కదరా ప్రూఫ్. ఈ విషయం రుచించేనాడికి తెలిసిందనుకో, చూపించినందుకు వాడిని, చూసినందుకు నిన్ను, మధ్యలో ఉన్నందుకు నన్ను చంపేస్తాడు. అవసరమా? అవసరమా అంటున్నాను. అరే ఇది పెద్దోళ్ళ మ్యాటర్ రా, వదిన పిల్లలు ఉన్నారని అలా సింపుల్ గా ప్రేమించేసుకుంటున్నారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం? సొల్లుకోవాలి అంతా చెప్తున్నావు తప్ప డబ్బులు మాత్రం తీయట్లేదు. తీ డబ్బులు ఆడి ఎదో ఫోన్ కాలికి నేను బెట్టగట్టడం ఏంట్రా? ఓ 1000 ఉంది ఎడ్జస్ట్ అయిపోరా బెట్ట.